సరే వెల్కమ్ టు బిల్ టీవీ వాయిస్ ఆఫ్ వాయిస్లెస్. ఈరోజు ప్రధాన పత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తలను చదువు. ముఖ్యంగా అన్ని పత్రికల్లో కూడా మహిళా బిల్లుకు సంబంధించినటువంటి 33% రిజర్వేషన్ని ప్రధాన అంశంగా ఇచ్చారు. పార్లమెంట్లో ఇచ్చినటువంటి క్యాబినెట్ నిర్ణయాన్ని అన్ని పత్రికల్లో కూడా ప్రధానంగా ఇచ్చారు. రాజకీయ అనేకమైనటువంటి పరిణామాలకు ఇది వేదిక కానుంది. అయితే ఈ మహిళా బిల్లుకు సంబంధించి 33% కోటా అనేది ఈ ఎన్నికల్లో కాకుండా మరి తర్వాత వచ్చేటువంటి ఎన్నికల్లోనే వర్తిస్తుంది అనేది కూడా ఇవ్వడంతో కొంత టీఆర్ఎస్ బీఆర్ఎస్ సంబంధించిన వాళ్ళు కాంగ్రెస్ సంబంధించినటువంటి వారు నేతలంతా కూడా ఊపిరి పీల్చుకుంటున్నారు అని చెప్పొచ్చు. ప్రధానంగా అన్ని పత్రికల్లో కూడా మహిళా బిల్లు 33% అనే వార్తనే ప్రధానంగా తీసుకుంది. అన్ని పత్రికల్లో ఏ విధంగా ఎటువంటి వార్తలు ఉన్నాయి ఒకసారి చూద్దాం. మహిళలకు 33% కోటా, చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పిస్తూ లోక్సభలో బిల్లు, నారీ శక్తి వందన అభియాన్గా నామకరణం, కొత్త పార్లమెంటు భవనంలో తొలి బిల్లు ఇదే, నియోజకవర్గాల పునర్వ్యవస్కరణ తర్వాత అమల్లోకి, 26కు వర్తింపు, ఏకగ్రీవ ఆమోదానికి మోదీ విజ్ఞప్తి అంటూ ప్రధానమైనటువంటి వార్తను చూడొచ్చు. మహిళలకు మరింత సాధికారత కల్పించే దిశగా మరో ముందడుగు పడింది. విధాన నిర్ణయాల్లో వారి భాగస్వామ్యాన్ని పెంచేలా చారిత్రాత్మక మహిళా రిజర్వేషన్ బిల్లును కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పిస్తూ రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం మంగళవారం లోక్సభలో ప్రవేశపెట్టింది. సోమవారం కేంద్ర కేబినెట్ ఆమోదించిన ఈ బిల్లును కొత్త పార్లమెంటు భవనాన్ని ప్రారంభించిన రోజున తొలి బిల్లుగా ప్రవేశపెట్టడం విశేషం అంటూ కూడా మనం చూడొచ్చు. మహిళా బిల్లు వల్ల 33% చట్టసభల్లోకి మహిళలు రానున్నారు, మహిళా నేతలు కూడా రానున్నారు. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సమాజంలో సగభాగం ఉన్నటువంటి మహిళలకు ఇదొక అధికారిక మంచి బిల్లు అనేది చెప్పొచ్చు. వాస్తవానికి ఈ బిల్లును కాంగ్రెస్ ప్రభుత్వమే తీసుకురావడం జరిగింది. ఈ బిల్లుకు ఈరోజు ఆమోదం తెలపడం దాదాపు 27 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి బిల్లును మోదీ ఈ ఆమోదించడం జాతి గర్వకారణంగా పేర్కొంటున్నారు. ఈరోజు చివరి చరిత్రలో మహిళా బిల్లులో ఏముంది? పలు అధికారణలు సవరణలు కేంద్ర రాష్ట్ర కోటాకు సంబంధించినటువంటి ఏర్పాట్లు అన్నీ కూడా దాంట్లో కలిపి ఉండడం జరిగింది అనేది ప్రధానంగా చూడొచ్చు. మహిళా బిల్లుకు సంబంధించినటువంటి ప్రస్తుతం 543 మంది సభ్యులు లోక్సభ మహిళా ఉండగా మహిళా ఎంపీలు 82 మంది, 15% ఉన్నారు. రాజ్యసభలో 14% మాత్రమే ఉన్నారు. కానీ 33% అంటే దాదాపు డబుల్గా పెరిగే అవకాశాలు ఉన్నాయి. 15% అంటే దాదాపు 82 మంది అంటే డబుల్గా పెరిగే అవకాశాలు ఉన్నాయి. అనేక మంది మహిళలు కొలుదీరనున్నారు. భారత ప్రభుత్వంలో ప్రధానమైనటువంటి చట్టసభల్లోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి ఈ బిల్లు వల్ల. బిల్లు ఆమోదం పొందితే లోక్సభలో 182 సీట్లు, మొత్తం 543 సీట్లు అతివలకు దక్కుతాయి. అంటే 182 సీట్లు అతివలకు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. తెలంగాణ అసెంబ్లీలో దాదాపు 40 సీట్లు, ఆంధ్రప్రదేశ్లో 58 సీట్లు మహిళలకే కేటాయించాల్సి వస్తుంది. దీంతో మహిళా నేతల యొక్క ప్రాతినిధ్యం పెరగనుంది పార్లమెంట్లోను, అసెంబ్లీలోను. దీంతో అధికారంలో ఉన్నటువంటి మహిళల వల్ల మహిళా అభివృద్ధికి ఎంతో బాటలు వేయొచ్చు అనేది ఆకాంక్షతో ఈ బిల్లును ప్రవేశపెట్టారు.